హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఇదివరకు చెప్పినట్టుగానే ఈ ఎపిసోడ్లో నేను మీకు చాంగు లేక్ మరియు అక్కడ ఉన్నటువంటి రోప్వే గురించి ఈ వీడియోలో వివరిస్తాను. మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. Hi, this is Thomson Lake, aerial view. నాతుల పాస్ నుంచి కొంత దూరం ప్రయాణించిన తర్వాత చాంగు లేక్ ఏరియల్ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న కొండలు మరియు చాంగు లేక్ పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. మా టాక్సీ డ్రైవర్ చెప్పిన దానిని బట్టి ఫిబ్రవరి నెల వరకు కూడా చాంగు లేక్ మంచుతో కప్పబడి ఉంటుందట. మేము మార్చి నెల చివరి వారంలో ఇక్కడికి వచ్చాము కాబట్టి చాంగు లేక్లోని నీరు మాకు సాధారణంగానే ఉన్నాయి. కానీ పరిసర ప్రాంతాలలో మంచుగాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. హలో, దిస్ ఈజ్ చాంగు లేక్. ఇప్పుడు మనం చాంగు లేక్ వద్ద ఉన్నాం. మీరు గమనిస్తే కొండలపైన ఉన్న మంచు కరిగి ఈ చెరువులోనికి రావడం జరుగుతుంది. అందుకని ఈ నల్లటి కొండల మీద అక్కడక్కడ మంచు ఉండడం గమనించవచ్చు. ఇక్కడ ఎవరినీ చెరువులోకి దిగడానికి అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి మేము కూడా చెరువు గట్టు నుంచి ఫోటోలు వీడియోలు తీసుకుని యాక్ రైడ్ ఉన్న పాయింట్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి యాక్ రైడ్ వాళ్ళతో బేరమాడిన తర్వాత 1200 రూపాయలకు చిన్న రౌండ్ తిప్పడానికి ఒప్పుకున్నారు. ఈ విధంగా పిల్లలు ఇద్దరు కూడా యాక్ రైడ్ ముగించుకొని వస్తూ ఉన్నారు. యాక్ రైడ్ అయిన తర్వాత మేము పిల్లలు వీటితో కొన్ని ఫోటోలు తీసుకొని రోప్వే వద్దకు బయలుదేరాము. విత్ ఫోటోస్ ఎట్లా అట్లా తిప్పుకోండి, నా ప్రాబ్లం. ఇది రోప్వే వైపుకు వెళ్ళే దారి. ఇక్కడ ఉన్నటువంటి ఈ టిబెటన్ సాంప్రదాయానికి చెందినటువంటి ఈ గంటలను తాకుతూ మరియు ఈ చల్లటి గాలులను ఆస్వాదిస్తూ మేము ముందుకు బయలుదేరాం. ట్వెల్వ్ థౌజండ్ 310 ఫీట్స్. మనం ఎత్తుకు పోయే కొద్దీ చాంగు లేక్ మరియు పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారు రోప్వే కూడా క్లోజ్ చేసే సమయం అవుతుంది, త్వరగా వెళ్ళండి అని పిలుస్తుంది. అందుకనే మేము త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒక్కొక్క వ్యక్తికి 300 రూపాయలు టికెట్ ధర చెల్లించి మేము
రోప్వేలో ప్రయాణం ప్రారంభించాము. ఈ రోప్వే ప్రత్యేకత ఏమిటంటే ఇది లోతట్టు ప్రాంతం నుంచి కొండపైకి వేయడం జరిగింది. చూడు ఎంత కింద ఉందో, ఇది చాంగు లేక్ కింద కనపడుతుంది మీకు, అక్కడ అది చాంగు లేక్. అందరు చూడండి, ఇది చూడండి, ఎంతపైకి వెళ్తున్నాం, ఉల్టా వెళ్తున్నాం. అరవదురా నీడికి చెప్పు. పోతున్నాయి మిత్రమా, పైన వాళ్ళు వస్తున్నారు, ఆడే ఉండిపోతున్నారు. ఇక్కడ మీరు, ఇక్కడ మేము, తిరరా. నేను సోను, అక్కడ అమ్మ కొడుకు. ఇప్పుడు ఏదో ఫ్లైట్ ఫ్లైట్ కదా, క్రాష్ ల్యాండింగ్ లాగా ఉంది మా పరిస్థితి. అయినా మేము ఏదో మీ అందరికి మంచి వీడియో చూపించాలని కష్టపడి వచ్చినాము. మళ్ళీ ఫాగ్ వచ్చేసింది. హలో సోను, చూడండి అసలు మొత్తం మళ్ళీ ఫాగ్ వచ్చేసింది. ఫాగ్ వస్తుంది పోతుంది. కాసేపు ఇక్కడ ఫోటోగ్రఫీ చేసి మేము తిరిగి కిందికి బయలుదేరాము. ఇప్పుడు సమయం దాదాపు 3:30 కావస్తోంది. ఆల్పైన్ కెఫెటేరియా ఎంత ఎత్తు తెలుసా ఉంది? 12,900 feet, అంటే 12,900 ఎత్తులో ఉంది. ఇక్కడ చూడండి మా వాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడి పైన వీటికి మంచి గోల వీడింది. ఇక్కడ చూడండి, కోవిడ్ రూల్స్ ఫాలో అవ్వాలి అని రాసి పెట్టారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసారా ఐటమ్స్? ఇది చూడండి, 12,900 సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నాము. అసలు లేక్ ఎక్కడుందో, కొండ ఎక్కడుందో, ఏమి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. ఈ చలికి మాట్లాడాలంటే గొంతు కూడా పట్టేస్తుంది, అయినా అట్టా కష్టం మాట్లాడుతున్నాను నేను. రోప్వే, కేబుల్ రోప్వే, ఓకేనా? ఈ కేబుల్ కార్ రోప్వే మనం చూసుకొని తిరిగి బయలుదేరినాం కిందికి మన ఫ్యామిలీ. సోను అమ్మో, వచ్చినప్పుడు దారి ఎంత బాగుండే, ఇప్పుడు మళ్ళీ ఫాగ్ వచ్చేసింది. మొత్తం ఫాగ్ వచ్చి దారి మొత్తం మూసుకుపోతా ఉంది. టికెట్ కాస్ట్ కూడా పెట్టారు. ఆ విధంగా చాంగు లేక్ మరియు రోప్వేని రెండింటినీ చూసుకొని తిరిగి గ్యాంగ్టాక్ బయలుదేరడం జరిగింది. కొండ ప్రాంతం కావడంతో వాతావరణం గంట గంటకు మారుతూ ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. తరువాత వీడియోలో గ్యాంగ్టాక్ నుంచి కాలాపత్తర్ మరియు గురుడోమ్మార్ లేక్ ఎలా వెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
అన్న విషయాలు చెబుతాను. అంతవరకు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ ద్వారా తెలపండి.